ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి గ్రామస్తులు డప్పు మేళాలతో 2000 మందితో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలు ఆటపాటలతో మర్రికి స్వాగతం పలికారు. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ కారు గుర్తుకి ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. తండా గ్రామాల్లో ప్రచారం హోరెత్తింది. మర్రిని చూడటానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 సంవత్సరాల్లో అనేక రకాలుగా అభివృద్ధి జరిగిందని అన్నారు. గ్రామాల్లో మర్రికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఎలక్షన్లో భాగంగా ప్రచార నిమిత్తం విజయపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి తాండాలో తిరగడం జరుగుతుంది. ప్రతి తాండాలో మంచి స్పందన ఉంది. 4.5 ఏళ్ళుగా వాళ్ళు లబ్ధి పొందిన పథకాలు మాకన్నా ముందే వాళ్ళు చెప్తున్నారు. మేము ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇలా ఎన్నో తాండాలకు 4.5 ఏళ్ళుగా బీటీ రోడ్లు 40 ఏళ్ళుగా జరిగినవి. 4.5 ఏళ్ళుగా సుమారుగా 50 కోట్ల రూపాయలతో ప్రతి తాండకు బీటీ రోడ్లు చేయడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం ఏర్పడింది. కాబట్టి తప్పకుండా నేను కారు కొట్టి ఓటేస్తాను, కారు కొట్టి గెలిపిస్తానని చెప్తున్నాం. రేపు 2వ తారీఖు నాడు 12 గంటలకు నాగర్కర్నూలు ఎలక్షన్ల నిమిత్తంగా ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, కేసీఆర్ గారు. ఆ విధంగా ప్రతి తాండాకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు రండి అని చెప్తే మంచి స్పందన ఉంది. మేము తాండాలకు మొత్తం ఇల్లు ఖాళీ చేసి వస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర చూడాలని ఆలోచన ఉండదు. తప్పకుండా ఆ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేస్తూ గుంటూరు జిల్లా మాచవరం మండలం